शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम श्री गुरुभ्यो नमः। नमस्ते अंडी, नेनु मी रामकृష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని। అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కర్కాటక రాశి గురించి మనం మాట్లాడుకుందాం। ఈ కర్కాటక రాశి 2022 ఏప్రిల్ మరి మాస ఫలాలు శుభకృతు నామ సంవత్సరంలో అడుగుబెడుతున్నటువంటి కర్కాటక రాశి వారికి అభినందనలను తెలియజేస్తున్నానండి। కర్కాటక రాశిలో పుట్టడమే మీ పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు ఆ భగవంతుడు మీకు అందించినటువంటి ఒక గొప్ప వరమండి। పూర్వీకులు చేసుకున్నటువంటి పుణ్య ఫలము వలన కర్కాటక రాశిలో పుడుతూ ఉంటారు। ఎందుకంటే దీంట్లో శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ వారు, మరి యొక్క భరతుడు జన్మించినటువంటి నక్షత్రాలు ఈ యొక్క 3 నక్షత్రాలు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష కర్కాటక రాశి। ఇది జలతత్వపు రాశి, దీనికి అధిపతి చంద్రుడు। చంద్రుడి గురించి మీకు తెలుసండి। చంద్రుడు పూర్ణచంద్రుడు మనకు 15 రోజులు వెలుగుతూ ఉంటాడు, 15 రోజులు క్షీణిస్తూ ఉంటాడు। అంటే 15 రోజులు క్షీణచంద్రుడు, 15 రోజులు పూర్ణచంద్రుడుగా మారుతూ ఉంటాడు। ఇదంతా కూడా దక్షుడి శాపం వలన చంద్రుడికి ఈ 15 రోజులు ఇలాగా, 15 రోజులు అలాగా ఉంటుంది। చంద్రుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మనకున్నటువంటి 27 నక్షత్రాలలో రోహిణి అనే భార్యను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు। అందుకే ఈ యొక్క చంద్రుడి భార్య రోహిణి అని మనం చెప్పుకోవచ్చు। అందుకే ఈ కర్కాటక రాశి జలతత్వపు రాశి, దీనికి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ యొక్క యోగం చాలా చాలా అత్యద్భుతంగా ఉంటుందండి। అయితే ఇక్కడ మనం చూసినట్టయితే పునర్వసు 4 పాదాలు, 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కాటక రాశి। ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి చూస్తే ఆదాయం 5 ఉంది అండి, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంది ఈ సంవత్సరం। ఈ శుభకృతనామ సంవత్సరంలో ముఖ్యంగా ఇక్కడ రాజు రసాధిపతిగా శని ఉన్నాడు, మంత్రిగా గురువు వ్యవహరిస్తున్నాడు, మేజర్గా సైన్యాధిపతి, ఆర్గాధిపతి, మేఘాధిపతిగా బుధుడు వ్యవహారికంగా ఉన్నాడు। సో ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు చాలా అదృష్టవంతులండి। ఎందుకంటే గురువు నవమ స్థానంలో సంచారం కొనసాగిస్తున్నారు। అంటే గురువు యొక్క ప్లానెటరీ పొజిషన్ అనేది చాలా అద్భుతం అండి। గురువు కర్కాటక రాశిలో 9వ స్థానంలో ఉండడం చాలా మంచి విషయం అండి, ఒక విధంగా చెప్పాలండి। ఎందుకంటే ఆ 9వ స్థానం కర్కాటక రాశి ఉచ్చక్షేత్రంగా చెప్పుకోవచ్చు। అప్పుడు గురువు అష్టమంలో నుంచి నవమంలోకి ఈ ఏప్రిల్ 12వ తారీఖున గ్రహ సంచారం వేరే హౌస్లోకి వెళ్ళిపోతాడు, అది అద్భుతమైనటువంటి యోగం అండి। తర్వాత శని సప్తమంలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్, రాహు దశమ స్థానంలో ఉన్నాడు, అంటే వక్రీకరణకు గురయ్యాడండి 12వ, అంటే మనకు 11వ స్థానంలో అంటే లాభస్థానంలో ఉన్నటువంటి రాహు దశమ స్థానంలోకి వచ్చాడు, పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు చతుర్థంలోకి వచ్చాడు, అంటే వక్రీకరించాడు। ఏది ఏప్రిల్ 12వ తారీఖున రాహుకేతులు వక్రీకరిస్తాడు, గురువు తన స్థానాన్ని మార్చి ముందు స్థానానికి వెళ్ళిపోతాడు। ఇది కర్కాటక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి విజయంగా చెప్పుకోవచ్చు। అంటే వ్యాపారాభివృద్ధి జరుగుతుంది, మానసిక ఆందోళన పడేటువంటి వారు మానసికంగా వాళ్ళు నిలదొక్కుంటారు, చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యేవారు, శత్రుత్వాన్ని జయిస్తారు వీళ్ళు। తర్వాత ప్రేమ వివాహాలు ఎక్కువగా జరుగుతాయండి। అంటే ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించండి, నో ప్రాబ్లం, కానీ మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులకు వాళ్ళ సమక్షంలో వారి ఒప్పుకోవడం, వాళ్ళిద్దరూ 2 తల్లిదండ్రులు ఒప్పించి మరి వివాహాలు చేసుకుంటే అది మీ జీవితానికి ఒక మంచి బాటగా ఉంటుంది। కానీ తల్లిదండ్రులకు చెప్పకుండా, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా మీరు వివాహం చేసుకోవడం ద్వారా ఫ్యూచర్లో చాలా వరకు నష్టాలు జరుగుతాయి। కాబట్టి ఈ అవకాశాన్ని మీరు చూడండి, నేను చెప్పేది నేను కరెక్ట్ చెప్తున్నాను। ప్రేమించుకోవడం తప్పు కాదు, ప్రేమ వివాహాలు తప్పు కాదు, కానీ తల్లిదండ్రుల సమక్షంలో చేసుకోవడం మంచిదని మీకు తెలియజేస్తున్నాను। అదేవిధంగా ఇక్కడ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొన్నటువంటి వారు ఎవరైనా కూడా కర్కాటక రాశి వారు ఈ శుభకృతనామ సంవత్సరంలో కొన్ని ఒప్పందాలు జరుగుతాయి, ఆ ఒప్పందాలతోనే భార్యాభర్తలు కలిసిపోతారు। ఎందుకంటే మనం ఒకేసారి జడ్జి మనకు ఒకేసారి రాసి ఇవ్వరండి। ఎందుకంటే ఒక 4 రోజులలో వీళ్ళేమైనా పరివర్తన జరుగుతుందా, వీళ్ళకి ఏమైనా మార్పు జరుగుతుందా అండి, కొన్ని నెలలు ఆపేస్తారు। ఆ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళు హియరింగ్ అనేది పెడతారు, అప్పుడు కూడా అడుగుతారు మీకు ఇద్దరు విడిపోవడానికి మీకు ఓకేనా అంటే లేదని మేము కలిసి ఉందామని వాళ్ళలో ఆలోచన విధానం మార్చి ఎన్నో కేసులు కొట్టుపోయిన సంఘటనలు కూడా ఉన్నాయండి. అంటే తప్పిదాలు ఎవరో తప్పు చేశారు ఆ తప్పు ఒప్పుకుంటారు. కాబట్టి మనం గమనించవచ్చండి, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే భార్యాభర్తల మధ్య ఏదైనా తగు కనుక వచ్చినట్టయితే ఆ తగు ఆ సమస్య అనేది క్లియర్ అయిపోతుందండి. ఈ సంవత్సరం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఏప్రిల్ మాసం అనేది కర్కాటక రాశి వారికి బాగా కలిసి వస్తుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.